తెలంగాణలో కాంగ్రెస్ కు కర్ణాటక ఎన్నికల ఫలితాలు సానుకూలంగా మారాయని అయితే ఈ నేపథ్యంలోనే కమలం మరియు గులాబీ పార్టీల నుంచి హస్త పార్టీలోకి వలసలు ఖాయమంటూ విశ్లేషణలు వెలువడుతున్న వేళ తాజాగా తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలో బీజేపీ కీలక నేతల్లో ఒకరైన పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేసి ఆసక్తికరమైన పరిణామానికి దారితీశారు. బీజేపీలో సీఎం కేసీఆర్ కోవత్తులున్నారని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కోవర్టుల పేర్లను బీజేపీ పెద్దలకు చెప్పానని, కోవర్టుల తీరు మారకపోతే పేర్లను మీడియాకు వెల్లడిస్తానని అన్నారు. ఆ కోవర్టులెవరో త్వరలో వెల్లడిస్తానని ఆయన చెప్పారు. మరోపక్షం రోజుల్లో సంచలన ప్రకటన చేస్తానన్నారు. నందీశ్వర్ గౌడ్ బీజేపీని విడి కాంగ్రెస్ లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. బీజేపీలో కోవర్టులు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. పార్టీ మారే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. మరో 15 రోజుల్లో ప్రకటన చేస్తానని నందీశ్వర్ గౌడ్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. 2009లో పటాన్ చెరువు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన నందీశ్వర్ గౌడ్ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరారు. నందీశ్వర్ గౌడ్ తిరిగి కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా నందీశ్వర్ గౌడ్ నిజంగానే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే వలసలు ప్రారంభమయ్యాయా అనే చర్చ తెరపైకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే పొంగులేటి జూపల్లి ఇద్దరు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైపోయిందని, క్లియరెన్స్ అందిందని వార్తలు చిక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు భాజపా నుండి నందీశ్వర్ గౌడ్ హస్తంగూటికి చేరితే కాంగ్రెస్ లోకి వలసలు ప్రారంభమైనట్లేనని చెప్తున్నారు విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.